భారత ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి భారత చట్ట సవరణ బిల్లును ప్రతి రాష్ట్రంలో కూడా ఉన్నటువంటి ప్రజల క్షేమం కోరి మన యొక్క భారత ప్రభుత్వము కుల మతాలకు అతీతంగా అన్ని మతాలకు సంబంధించినటువంటి ప్రజలను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు క్షేమంగా ఉండాలని చెప్పేసి అని ఒక మంచి ఆలోచనతో తీసుకొచ్చినటువంటి చట్ట సవరణ బిల్లును మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము వ్యతిరేకిస్తూ మొన్న 15/3/2020 ఆదివారం రోజున దాన్ని పూర్తిస్థాయిలో వ్యతిరేకించింది. అట్టి సవరణ బిల్లుతోని తెలంగాణ ప్రజలకు కానీ భారతదేశ ప్రజలకు కానీ ఎలాంటి ఇబ్బంది లేదు. కావున మేము గంభీరపేట భారతీయ జనతా పార్టీ మండల శాఖ పక్షాన అట్టి వ్యతిరేక బిల్లును పూర్తిస్థాయిలో ఖండిస్తున్నాం. ఇది పూర్తిస్థాయిలో రాజ్యాంగానికి విరుద్ధంగా చేసినటువంటి వ్యతిరేక బిల్లు. కేసీఆర్ గారు దయచేసి అట్టి బిల్లు వ్యతిరేకతను మద్దతుగా మలుచుకొని అట్టి సభలో ఈ సిఏఏకు ఎన్ఆర్సీకి మరియు ఎన్ఆర్పికి మద్దతుగా నిలబడి పూర్తిస్థాయిలో మద్దతు ఇవ్వాలని చెప్పేశానని మేము గంభీరపేట భారతీయ జనతా పార్టీ పక్షాన కోరుతున్నాం.